హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే ఒక డెమో హౌస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే చేసింది ఏపీ ప్రభుత్వం సో దానికి సంబంధించిన ఖర్చు అనేది కూడా డిసైడ్ అయితే చేసింది ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలతో మనకు ఇంటిని నిర్మించిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఏదైతే ఇల్లు మనకు నిర్మించిస్తుంది కదా సో ఆ ఇంటిపైన ఏంటంటే అరవై వేల రూపాయలు ఎగస్టా అయితే ఖర్చు చేయనుంది సో ఈ అరవై వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేయనుంది సో ఏ విధంగా ఖర్చు చేయనుంది సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చేసిన కష్టానికి ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంధన పొదుపు లోగిళ్ళు పేదల ఇళ్ళు అత్యాధునిక సాంకేతికతతో ముప్పై లక్షల గృహాలు ఏపీలో తొలిసారిగా ఇండో స్విస్ టెక్నాలజీ ప్రశంసించిన కేంద్రం సో బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్న ఇళ్లలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు దేశంలోనే తొలిసారి పేదలకు ఇండోస్విస్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించనున్నారు సో మరే రాష్ట్రంలో ఇలాంటి పథకం అమల్లో లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో గృహాలు నిర్మించేందుకు బృహత్తర ప్రణాళిక రచించిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందజేసింది సో పేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ముప్పై లక్షల మంది లబ్ధిదారులకు అభివృద్ధి చెందిన లేఅవుట్ల ఇళ్ల స్థలాలను సమర్ సమకూర్చడాన్ని కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా అభినందించారు సో ఈ మేరకు ఆదివారం గృహ నిర్మాణ విద్యుత్ శాఖలలో అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు తీరును పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు దీనిలో భాగంగా అన్ని వసతులతో కూడిన పర్యావరణ సో ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేసుకుంటామండి హితమైన ఏకో ఫ్రెండ్లీ గృహాలను నిర్మించనున్నట్లు వివరించారు ఇందుకోసం ఇండోస్విస్ ఇంధన పొదుపు సాంకేతికతను వినియోగించుకున్నట్లు తెలిపారు ఈ మేరకు బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్టు బీప్తో ఒక అవగాహనకు వచ్చినట్లు చెప్పారు సో దీని ప్రకారం పేదలకు నిర్మించే ఇళ్లలో ఎనర్జీ ఎఫిషియంట్ ధర్మిల్ ధర్మల్లీ కంఫర్ట్ ఈఈటిసి డిజైన్లను వినియోగించనున్నట్లు తెలిపారు దీనివల్ల ఇళ్ల లోపలికి ఉష్ణోగ్రత నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల వరకు తగ్గుతుందన్నారు ఫలితంగా ఇరవై శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందన్నారు సహజ సిద్ధం గాలి వెలుతూరు రావడం లోపల ఉష్ణోగ్రతలు తగ్గడం వంటి ఇంటి లోపల చల్లదనంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుందని పేర్కొన్నారు ఈ సాంకేతికను పేదలకు నిర్మించనున్న ముప్పై లక్షల ఇళ్లలో వినియోగించనున్న మన్నారు అయితే దీనికి సంబంధించి సాంకేతిక డిజైన్లు సమర్పించాల్సిందిగా ఇంధన శాఖను కోరినట్లు అజయ్ జైన్ అయితే తెలిపారు ప్రభుత్వం ఈలోగా గృహ నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించిన దృష్ట్యా వీలైనంత త్వరగా డిజైన్లు అయితే సమర్పించాలని కోరారు ఈ నేపథ్యంలో ఇండో స్వీస్ బీప్ అధికారులను సమన్వయం చేసుకుని త్వరలోనే ఈ నివేదికను సమర్పిస్తానని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కింద ఏడు వేల ఏడు వందల నాలుగు లేఅవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్లు అజయ్ జైన్ తెలిపారు ఇందులో ఊడా పరిధిలో ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థ పరిధిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది లేఅవుట్లు ఉన్నాయని ఈ లేఅవుట్లకు అప్రోచ్ రోడ్డు అంతర్గత రోడ్లు నేల చదురు అలాగే పనులు అలాగే ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు విద్యుత్ విద్యుదీకరణ పనులను ఏపీ ట్రాన్స్కో తాగునీటి సరఫరా పనులను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లు చేపడుతున్నాయన్నారు ఈ కనీస వసతులు సమకూర్చుకునేందుకు ఒక్కో ప్లాన్కు సుమారు అరవై వేల చొప్పున తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తుందన్నారు మొత్తం గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిమిత్తం సుమారు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల వ్యయమైతే కానుంది సో కానుందని అయితే వివరించడం అయితే జరిగింది పేదలకు అత్యుత్తమ గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు తీసుకుంటున్నారని అజయ్ జైన్ తెలిపారు కేవలం గృహాలు మంజూరు చేయడంతో సట్ సరిపెట్టుకోకుండా లబ్ధిదారులు సౌకర్యవంతమైన గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్దేశించారన్నారు సో రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి స్వతంత్ర ఇల్లు మంచి మంచి జీవన స్థితిగతులు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు అమలవుతున్న గృహ నిర్మాణ పథకం దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలని ఆయన చెప్పారన్నారు గృహ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని లబ్ధిదారులపై భారం పడకుండా సులువుగా నిర్మాణం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశించింది ప్రభుత్వ చర్యల వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా అయితే జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ చర్యల వల్ల ఇళ్ల నిర్మాణం అత్యంత వేగవంతంగా జరగపోవడంతో పాటు నిర్మాణం మధ్యలో నిలిచిపోయే పరిస్థితి తలెత్తదన్నారు సో మహిళల పేర్ల మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మహిళల సాధికారకతకు ప్రభుత్వం బాటలైతే వేస్తుంది రాష్ట్రంలో నిర్మిస్తున్న ముప్పై లక్షల ఇంధన సామాగ్రి గృహ దేశానికి సరికొత్త నమూనాగా అయితే ఉంటాయని చెప్పేసి బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సందర్భ సందర్భాలు తక్కువగానే ఉంటాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ శ్రీరంగనాథరాజు అన్నారని ఆయన తెలిపారు అంతిమంగా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందన్న అని చెప్పారు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇండో స్విస్ బీప్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఏపీసు స్వామి ఎంపిక చేసినట్లు చెప్పారు ఇది రాష్ట్రానికే గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు బలహీన వర్గ గృహ నిర్మాణానికి స్విస్ సాంకేతిక వరం వంటిదని వెల్లడించారు సో దీని అమలుకు ఇంధన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు గృహ నిర్మాణ పథకం ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై నిరంతరం దృష్టి పెట్టాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి నవీన్ కుమార్ సూచించారు సో ఈ పథకాన్ని పగడబందీగా అమలు చేసేందుకు లబ్ధిదారులకు పూర్తి స్థాయి సహకారం అందించేందుకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు యాభై వేల మంది ఇంజనీర్లు కూడా ఇందులో భాగస్వామ్యం చేసినట్లు అజయ్ జైన్ అయితే వెల్లడించారు సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఇంధన పొదుపు లోగిళ్ళో పేదల ఇల్లు సో ఫ్రెండ్స్ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇల్లు అయితే కట్టిస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఆ ఇల్లు అయితే కట్టిస్తుందండి సో ఇంటికి ఏంటంటే మనకు అరవై వేలు ఒక్కొక్క ఇంటికి అరవై వేలు రూపాయలు ఖర్చు అయితే చేస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇండోసెన్స్ బీప్ అని చెప్పేసి సో దీని ద్వారా ఏంటంటే మనకు ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటంటే మన ఇంట్లో ఏంటంటే ఉష్ణోగ్రత అయితే తక్కువగా అయితే ఉంటుందండి సో అలాగే మనకేందంటే కరెంటు బిల్ అనేది ఆదా అవుతుంది అలాగే మన ఇంట్లో ఏంటంటే చల్లగా అంటే చల్లటి గాలి అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అలాగే ఇరవై శాతం వరకు విద్యుత్ అనేది ఆదా అవుతుంది సో గాలి అనేది రావడం అయితే జరుగుతుంది వెలుతురు కూడా రావడం అయితే జరుగుతుంది సో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మనకు చల్లదనం తో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది సో ఈ విధంగా మనకు ఇల్లు అనేది మనకు గవర్నమెంట్ అయితే కట్టించనుందండి సో ఒక్కొక్క ఇంటికి అరవై వేల వరకు అయితే ఎగస్ట్రా అయితే ఖర్చు అవనుందండి సో ఫ్రెండ్స్ అలాగే మనకు ఈ ఇళ్ళకు సంబంధించి కూడా మనకు ఏంటంటే వాలంటీర్లే దగ్గరుండి చేయిస్తారండి సో రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు ఏంటంటే యాభై వేల మంది ఇంజనీర్లు అలాగే భాగస్వామ్యం చేసినట్లు అదే పైన అంటే వాలంటీర్ల సహకారంతోనే మనకు మనకు ఇవి చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వాలంటీర్లు అంటే సచివాలయ సిబ్బంది రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు సో ఈ ఇంటికి అంటే ఈ ఏదైతే సో ఫ్రెండ్స్ ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారు కదా రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు ఈ ఇంటికి ఇండోర్ స్వీప్ అంటే ఇండో స్వీప్ చేయడం చేయడానికి సహకరిస్తారండి అలాగే ఇంజనీర్లు కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు అజయ్ ఫైన్ అయితే జైన్ అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే ఇల్లు కట్టడానికి ప్లాన్ అనేది ప్రభుత్వం అయితే చేయనుంది సో దీని ద్వారా మనకు మనకు ప్రయోజనాలే ఎక్కువగా అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇల్లు అనేది కట్టిస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్